అభిమాన మిత్రులు, మీ అందరికి నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్, నిన్న మనం మేలు చేస్తే కలిగే మేలు గురించి అల్హమ్దులిల్లాహ్ తెలుసుకున్నాం. ఈ రోజు కీడు చేస్తే కలిగే కీడు గురించి ముక్తసరిగా ఇన్షాల్లా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. కనుక ఒక్కరికైనా హాని చేస్తే లోకమంతా హాని కలిగింది. అంటే నిజంగా మనం చేసే యొక్క కీడు చెడు ఏదైతే ఉంటుందో, మనం అనుకుంటే ఒక వ్యక్తికి దానివల్ల నష్టం జరిగింది, లేదంటే ఒక కుటుంబానికి జరిగింది, లేదంటే పరిమిత స్థాయిలో ఆ నష్టం అనేది వాటిల్లింది, ఆ చెడు ప్రభావం అనేది ఉంది అని మనం అనుకుంటాం. అయితే అది విశ్వవ్యాప్తంగా అది ఏం చేస్తుంది, అది వ్యాపిస్తుంది. అది ఎలా అనేది మనం ఊహించుకున్నట్లయితే అర్థమవుతుంది. అన్యద అది మనిషి అనేది అంత తొందరగా దాన్ని అర్థం చేసుకోలేదు. ఏదేమైనప్పటికీ మనం గమనించాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరినైనా ఎవరి మీద మీరు దౌర్జన్యం చేసి ఉంటే అంతిమ శ్వాస ఆగకముందే వారితో వెళ్ళి మీరు క్షమాపణ వేడుకోండి. ఒకవేళ ఏదైనా మీరు అతని నుండి లాగేసుకున్నట్లయితే తిరిగి అతనికి మీరు ఇచ్చేయండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఈ దౌర్జన్యం లాగేసుకోవడం అనేది ధనపరంగాను కావచ్చు, మానపరమైనది కావచ్చు. కనుక ఏది మన వల్ల జరిగి ఉన్నా మనం ఆ మానం ఒకవేళ మన వల్ల అనేది మన మాట వల్ల కానీ మన చేతుల వల్ల కానీ ఒకరి మానానికి హాని కలిగింది అంటే మనం వెళ్ళి వారితో క్షమాపణ వేడుకోవాలి. ధన నష్టం వాటిల్లింది అంటే ఆ ధన నష్టాన్ని మనం పూరించి అంతిమ శ్వాస ఆగకముందే మనం వీటి నుండి ముక్తి పొందాలి. ఎందుకంటే అంతిమ శ్వాస అనేది ఆగిపోయింది అనుకోండి, తర్వాత దీనారు చెల్లదు, దినహము చెల్లదు, రూపాయి చెల్లదు, డాలరు చెల్లదు. కనుక అక్కడ కేవలం సత్కర్మలు మాత్రమే ఉంటాయి. మరణానంతరమే ఉంటాయి, సత్కర్మలు మాత్రమే ఉంటాయి. కనుక ఎవరి ఎవరి మీద అయితే నేను దౌర్జన్యం చేశాను, ఎవరి మానాలతోనైతే నేను ఆడుకున్నాను, చైనా ఎవరికైతే అన్నదాని మాట నేను అన్నాను, వారందరూ అల్లా యొక్క న్యాయస్థానంలో వచ్చేస్తారు. కనుక వారందరికీ నా యొక్క ఈ సత్కర్మల నుండి, నా ఈ పుణ్యాల నుండి తీసి ఇచ్చేయడం అనేది జరుగుతుంది. కనుక అత్యంత దరిద్రుడు ఎవడు అంటే కొండంతి పర్వతాల లాంటి యొక్క పుణ్యాలతో వెళ్ళి కూడా అన్ని యొక్క బాధితుల్లో పనిచేసిన తర్వాత తను మాత్రం నరకానికి వెళ్ళిపోయేవాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, మనం చేసే చెడు ప్రభావం అనేది ఎదుటి వ్యక్తి మీద మాత్రమే కాదు, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అది ఏంటంటే ఒకవేళ మనం మంచి చేసుకుంటే ఆ మంచి ముందు ఎవరికి చెందుతుంది, మనకే చెందుతుంది. అలాగే కీడు అనేది కూడా, చెడు అనేది కూడా ఎదుటి వ్యక్తికి మాత్రమే కాదు మనకు కూడా అది ఖచ్చితంగా దాని సెగ అనేది తగులుతుంది. ఆ సెగ కొన్ని సందర్భాల్లో ఇహలోకానికి పరిమితం ఉంటుంది, మరి కొన్ని సందర్భాల్లో అది పరలోకం కూడా అది చాలా పాకే అవకాశం ఉంది. కనుక మనం మరణించక ముందే, మన యొక్క అంతిమ శ్వాస ఆగకముందే ఎవరినైనా మనం ఒకవేళ ఏదైనా అని ఉంటే వారి నుండి మనం క్షమాపణ చెప్పుకోవాలి, హక్కుల్ని వారికి తిరిగి ఇచ్చేయాలి. సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే, చాలా అత్యాస అనర్థదాయకమని ఇక్కడ ఇవ్వడం, అదేమిటంటే మనిషి ఎందుకోసం ప్రజల్ని అడుగుతున్నాడు, చేస్తున్నాడంటే కేవలం ఎందుకోసం అంటే తన ధనాన్ని పెంచుకోవడానికి కోసం. దేనికోసం? ధనాన్ని పెంచుకోవడం కోసం. కనుక చాలా మంది అడగడాన్ని అంటే భిక్షాటం అనేది వృత్తిగా చేసుకున్నారు. కనుక వారికి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయి, లక్షల్లో వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్, వడ్డీకి వాళ్ళు తిప్పుతుంటారు, అన్ని ఉంటాయి. అయితే ప్రతిరోజు వారికి అలవాటు అడుక్కోవడం. కనుక ఇలాంటి వ్యక్తులు ఒకవేళ మనకు కనబడి మనం వారికి మీకేం అవసరము, ఈ గుడ్డ అవసరమా, లేదంటే తిండి అవసరమా, ఏదో ఒకటి చెప్తారు, మీరు వెళ్ళి తిండి తీపించండి, వాళ్ళకి నచ్చదు, గుడ్డ తీపించండి, వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి ఏం కావాలి, డబ్బు మాత్రమే కావాలి. అయితే గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, సరేనా, ఒక చిన్న సంఘటన మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే ఒక బాలుడు మసీదులో ఒక మూలన తన యొక్క చెల్లితో పాటు కూర్చొని చినిగిన దుస్తులతోటి చేతులు ఎత్తి దువా చేస్తున్నాడు యేసుకు. అటుగా వెళుతున్న యొక్క నమాజీ సరేనా ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి, ఎందుకు బాబు ఇంతగా ఏడుస్తున్నావు, దువా చేస్తున్నావు, ఏం దువా చేస్తున్నావు, ఏం సమస్య నీకు అంటే, మా నాన్నకు స్వర్గం ప్రసాదించమని నేను దువా చేస్తున్నాను, మరి నాన్నగారు ఎక్కడ ఉన్నారు, నాన్నగారు మరణించారు, మరి ఇంకా ఏం దువా చేస్తున్నావు, చెల్లికి బట్టలు కావాలని ఏడుస్తుంది, కనుక చెల్లికి బట్ట ఇవ్వమని అల్లాహ్ను నేను వేడుకుంటున్నాను, మరి ఇంకా ఏం దువా చేస్తున్నావు, అమ్మ చాలా బాధపడుతుంది, అమ్మ బాధను దూరం చేయమని నేను దువా చేస్తున్నాను, మరి ఇంకా ఏం దువా చేస్తున్నావు అంటే ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. సరే, అప్పుడు ఆ వ్యక్తి వండుకొని, సరేనైనా ఇంతగా నీకు బాధ ఉంది కదా, ఇది ఉంది కదా, ఎవరు బంధుమిత్రులు ఎవరు లేరా అంటే, మా అమ్మ ఎప్పుడు అబద్ధం చెప్పదు, కనుక నాన్న లేని వారికి బంధువులు ఎవరు ఉండరు, నాన్న లేని వారికి అయినా ఎవరు బంధువులు ఉండరు, ఎవరు దరికి దగ్గర అనేది వాళ్ళు తీసుకోరు,
అని తన బాధను తన చెప్పడమే కాకుండా అమ్మ ఎప్పుడు అబద్ధం చెప్పదు, ఒక్కసారి మాత్రం నేను గమనిస్తూ ఉంటాను, చాలా రోజు గమనిస్తున్నాను ఉంటాను, ఆమె అబద్ధం చెప్పినట్టు నాకు అర్థమవుతుంది. ఏంటంటే బువ్వ పెట్టేటప్పుడు మాకైతే పెట్టదు, నువ్వు తినమంటే నేను తినేసాను అంటుంది, కనుక నాకు అప్పుడు అనిపిస్తుంది మా అమ్మ అబద్ధం ఆడుతుందని తేనా అని అతను చరిస్తారు. సరే నువ్వు స్కూల్కి వెళ్తున్నావు అని, అవును స్కూల్కి వెళుతున్నా, నేను చదువుకుంటాను, నువ్వు చదువుకోవడానికి వెళ్ళడం లేదు, ఏదో కానీ తినుబండారాలు అమ్మ తయారు చేసి ఇస్తుంది, అది తీసుకెళ్ళి నేను ఏం చేస్తాను, అక్కడ స్కూల్కి వచ్చే పిల్లలకి నేను అమ్ముతాను, అమ్ము ఆ యొక్క అమ్మిన తర్వాత ఆ డబ్బు తీసుకొచ్చి అవసరాల కోసం మేము వాడుకుంటాము. ఆ తర్వాత అతను వండుకొని, సరే నేను చదివిస్తాను, నువ్వు చదువుకుంటావా, లేదు లేదు నేను చదువుకోవడం అనేది నాకు ఇష్టం లేదు, ఎందుకు, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మమ్మల్ని అసహించుకుంటారు, మమ్మల్ని పట్టించుకోరు, ఎంతోమంది చదువుకున్న వాళ్ళు నన్ను ప్రతిరోజు చూస్తున్నారు, నాతో మాట్లాడుతున్న నాకు పరిస్థితి కూడా వాళ్ళకి తెలుసు, అది ఎవరు ప్రేమగా ఎప్పుడు పలకరించింది లేదు. సరే ఈ మసీదులో ఇంతమంది ఎంతకాలంగా నువ్వు వస్తున్నావు, చాలా కాలంగా వస్తున్నా నమాజ్ చదువుకుంటా, మరి ఇక్కడ ఎవరైనా అడగలేదంటే ఇక్కడ అందరూ, అందరికి మా నాన్న తెలుసు, ఈ మసీదులో కూడా అందరికి మా నాన్న తెలుసు, నేనెవడో కూడా తెలుసు, సరే నా పరిస్థితి కూడా, అయితే ఎవడు కూడా నా గురించి ఒక్కసారి కూడా అడగలేదు. అంటే గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే నిజంగా సమాజంలో ఇలాంటి యొక్క పరిస్థితి ఉన్న యొక్క బాలలు చాలామంది ఉన్నారు, వారి బాల్యం అనేది ఇలా నాశనం అయిపోతుంది. మనం విరాళాలు ఇస్తున్నాం, దీనికోసం విరాళం, దానికోసం విరాళం, చైనా పెద్ద భవనాలు కట్టించాం, బిల్డింగ్లు నిర్మించేసి ఇది చేసాం అది చేసాం, చైనా దేశం అనేది మెరిసిపోతుంది, ఇవన్నీ కాదు. అసలు చైనా వీరి యొక్క ఇళ్లలో చైనా పొయ్యి వెలిగేలా, వీరి యొక్క కడుపు మంట చల్లారేలా మనం ఏదైనా చర్యలైనా, చిన్నపాటి చర్యలైనా సరే మన చుట్టుపక్కలే ఉంటారు వీళ్ళు, వీళ్ళని మనం గమనించాల్సి ఉంటుంది. ఆత్మార్మీయం కొద్ది బహుశా అడక్కపోవచ్చు, మనం వారిని తెలుసుకొని, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ఏంటంటే అలవాటుకు అడుక్కోవడం అనేది ఎక్కువైపోయింది, కనుక ఇలాంటి వాళ్ళ గురించి కూడా మనకు డౌట్ ఏమొస్తుంది అంటే వీళ్ళు కూడా అలవాటుకు వచ్చారేమో, ఎందుకు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి చరణ పాలు పట్టించకుండా ఏడుస్తుంటే అలా అడిగే అడుక్కునే వాళ్ళు మామూలుగా ఒక మాఫియా అది. అయితే అలాంటి వాళ్ళు ఎక్కువైపోవడం వల్ల నిజంగా ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో వారి బాధలు, బాధను కష్టాన్ని మనం గుర్తించే స్థితిలో లేము. కనుక మనం ఒకవేళ చెడు ఉందంటే మొత్తం చెడే అనే కాదు, అందులో మంచి అనేది కూడా ఉంటుంది, బాధిత యొక్క ప్రజలు కూడా ఉంటారు. కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మామూలు అవసరం కోసం అడుక్కునే వారి గురించి మనం చెప్పడం లేదు, అయితే ఖచ్చితంగా అవసరంగా నిజంగానే అవసరం ఉండి ఎవరైతే అడగలేక అనేది వాళ్ళు ఎన్నోసార్లు అనేది ఆ మానసిక క్షోభను అనేది అనుభవిస్తూ ఉంటారు. ఎన్నోసార్లు సచ్చిన తర్వాత కానీ ఒక ఆత్మాభిమానం ఉన్నవాడు చేయి చాచలేడట, ఎన్నోసార్లు చచ్చిపోతాడట. అది గమనించాల్సి వచ్చాం, అలాంటి వ్యక్తులు మనం గుర్తించి వారి అవసరాన్ని మనకు చేతనైతే మనం పూర్తి చేసే ఒక ప్రయత్నం అనేది చేయాలి. అయితే ఇక్కడ దానికి భిన్నం కావద్దు, అదేమిటంటే ఇది ఎందుకు అడుగుతున్నా అంటే చైనా తన యొక్క సంపదను పెంచుకోవడానికి అతను అడుగుతున్నాడు, చైనా భిక్షాటను ఎందుకు చేస్తున్నాడు, తన సంపదను పెంచుకోవడానికి, కనుక చెడు చేస్తున్నాడు అతను, చేస్తున్న చెడు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, అలా అతను అడిగి తీసుకుంటున్నది డబ్బు కాదు, అది నరకాగ్ని. అది అడిగి తీసుకున్నది ఏంటంటే డబ్బు కాదు, అది ధనం కాదు, అది నరకపు నిప్పు. కనుక ఎవరు దాన్ని పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎవరు నిప్పును పెంచుకోవాలనుకుంటారు సార్, సరేనా? కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే ఒక వ్యక్తి అవసరం లేకపోయినా అలవాటుకు అడుక్కుంటూ ఉంటాడు, అవసరం లేకపోయినా అలవాటుగా అడుక్కుంటూనే ఉంటాడు, అతనికి ప్రజలు ఇస్తూనే ఉంటారు. అయితే ప్రతిగా ఏం జరుగుతూ ఉంటుంది అంటే రేపు అల్లాహ్ సుబ్హానహు తాలా సమక్షంలో అతను చేరుకొచ్చేసరికి అతని ముఖం మీద ఒక ముక్కు, మాంసపు ముక్క కూడా మిగలకుండా మొత్తం ఎముకలతో కూడిన ముఖం ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే విషయం అంటే ఎంత భయంకరమైన స్థితి అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. కనుక అడుక్కోవడం అనేది, భిక్షాటన అనేది ఇది ఎంత మాత్రం మంచిది కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అలాగే పెరుగుట విరుగుట కొరకే, పెరుగుట విరుగుట కొరకే, ఎలా అది రిబా అంటే వడ్డీ, వడ్డీ వ్యాపారస్తులు కానీ వడ్డీ వ్యాపారం కానీ దాదాపు ఎవరు చేసినా, బ్యాంకులు చేసినా, వ్యక్తులు చేసినా, సంస్థలు చేసినా, సమాజంలో ఎవరు చేసినా వారికి ఏమనిపిస్తుంది అంటే దీనివల్ల వారి సంపద పెరుగుతుంది అనిపిస్తుంది. కనుక ఈ పెరుగుట ఏదైతే ఉందో ఇది విరుగుట కొరకే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారు. ఏదైతే వారు చూసుకుని తన సొమ్ము మురిసిపోతుంటారు, కానీ నేను 100 ఇచ్చాను, 10 వచ్చింది, 1000 ఇచ్చాను, కానీ 1100 వచ్చింది, ఇలా నిజంగా ఎవరైతే ఇలా వడ్డీకి తిప్పేవాళ్ళు ఉంటారో వారికి కరుణ దయ వాత్సల్యం అనేది ఉండదు.
చాలా మన కళ్ళ ముందర జరిగే ఒక సంఘటనలు మనం తీసుకున్నట్లయితే చాలా వడ్డీ కాదు, వడ్డీకి 2-3 రేట్లు అటు అసలు తీసుకున్న దానికన్నా 2-3 రేట్లు అతను ఇచ్చేశాడు, అయితే వడ్డీ కింద ఇచ్చాడు, అసలు మాత్రం అలానే, అసలు మాత్రం అలానే ఉంది. ఇంత ఇచ్చేసాడు కదా, ఇతని వల్ల ఇంత లబ్ధి పొందాడు కదా, ఆగిపోవడం అనేది ఉండదు, ఇంకా దాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే అర్రిబా వ ఇన్ కతురా, అంటే వడ్డీ అనేది సరేనా అది పెరుగుతూ మీకు కనిపించిన చివరికి దాని యొక్క అంతిమ యొక్క ముగింపు ఎలా ఉంటుందంటే అతను దరిద్ర కుటుంబకు వస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఇది చాలా భయంకరమైన హెచ్చరిక, దీన్ని మనం గమనించాలి. సరేనే, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి తెలియజేసి చెప్పిన మాట ఏంటంటే ముగ్గురితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంభాషించాడు, ముగ్గురితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పలుకడు సంభాషించాడు, అలాగే వారి వైపు కన్నెత్తి కూడా చూడడు, అలాగే వారిని పరిశుద్ధుల్ని పాప యొక్క పాపం నుండి విముక్తుల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెయ్యడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలా చెప్పిన వారిలో చాలా ఆ ముగ్గురు ఇన్షాల్లా చెప్పుకుంటా చాలా వ్యక్తులు ఉన్నారు, అందులో ఒక వ్యక్తి ఇక్కడ ఇవ్వబడిన వ్యక్తి ఉందంటే అతను తన యొక్క వద్ద ఉన్న ఒక వస్తువుని అమ్మడానికి అబద్ధం ఆడుతున్నాడు, ఆ అబద్ధం ఆడడానికి ఒట్టు వేసేయడానికి కూడా అతను వెనుకాడడం లేదు. తన వద్ద ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు అమ్ముడు పోవడం లేదు, ఒకటి ఈ కారణం ఇది, రెండవది అమ్ముడు పోతుంది కానీ దాని నుండి ఎక్కువ లాభం అనేది అతను అర్జించాలనుకుంటున్నాను. కనుక అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దాన్ని అమ్మడానికి అబద్ధపు యొక్క సాక్ష్యం అనేది పలకడం, అల్లాహ్ మీద ఒట్టు వేసి అతను అమ్ముతున్నాడు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఇలాంటి యొక్క వ్యాపారం రేపు అల్లాహ్ సుబ్హానహు సమక్షంలో వెళ్ళినప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా వారితో మాట్లాడడు, వారి వైపు చూడడు, వారిని పాప విముక్తుల్ని చెయ్యడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ధర్మసమ్మతమైన ఒక వస్తువుని అతను ఇలా చెప్పి అమ్ముతున్నందుకే ఇలా ఉందంటే అధర్మమైన వస్తువుని అమ్మితే. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే గుట్కా కానీ పాన్ పరాగ్ కానీ సిగరెట్ కానీ ఇలాంటి వస్తువులు ఏవైనా సరే ఇవన్నీ ఇస్లాంలో నిషిద్ధం, వీటి వ్యాపారం నిషిద్ధం. సరేని, కనుక ఇలాంటి వస్తువులు అమ్మి అతను బాగుపడతారంటే ఖచ్చితంగా బాగుపడాడు. ఎందుకంటే అతను అమ్మే ఆ వస్తువు వల్ల నేనేం చేసుకుంటున్నా, తీసుకొస్తున్నా, అంగట్లో అమ్ముతున్నాను, డబ్బు కొన్నాను, డబ్బుకి ఇస్తాను అని మనం అనుకుంటున్నాం. అయితే దానివల్ల ఎదుటి వ్యక్తి యొక్క కుటుంబం అనేది నాశనమయ్యే అవకాశం ఉంది, అతను చెడు వ్యసనాలకి బానిసయ్యే అవకాశం ఉంది. ఇలా ఎన్నో రకాలుగా మనం తీసుకున్నట్లయితే మనం చనా అనుకోని అనుకోకుండా అన్యులక జీవితాలతో కూడా మనం ఆడుకుంటూ ఉంటాము. కనుక అందులో వ్యాపారం కూడా ఒకటి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలాంటి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడడు, మాట్లాడడు, అలాగే వారిని పాపం నుండి ముక్తి గావించాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాట్లాడని ముగ్గురు చెప్పారు కదా, ఆ ముగ్గురులో మరొక కొన్ని వర్గాలకు సంబంధించిన వారు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఎవరంటే అతను చూపించడానికి సరేనా డాంబికాలు పలకడానికి గొప్పలు పోవడానికి బట్టలు కావాలని ఏం చేస్తున్నాడు కింది వరకు కుట్టించుకొని తన మామూలుగా ఉన్న యొక్క భూమికి ఆనుతూ ఉండేటట్లుగా అతను నడుస్తున్నాడు. ఇది ఎవరి కోసం? ముఖ్యంగా పురుషుల కోసం, స్త్రీల కోసం కాదు. సరేని, పురుషుల కోసం. ఎలా ఉంది అతని బట్టలు ఎలా ఉన్నాయి? చాలా కింద. కనుక చాలా మందిని మనం గమనించామంటే ప్యాంట్ ఇంత పొడుగుంటుంది, మళ్ళీ పైకి అతను మడత వేసి ఉంటాడు. కారణం ఏంటి? నేను కత్తిరించుకోవచ్చు కదా, ఏదైనా ఒకటి చేయొచ్చు కదా. ఇలాగే కొందరు ఏమిటంటే షూ కింది వరకు కూడా మీకు బట్ట ఉంటుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారేమన్నారంటే చీల మండలానికి క్రింద ఉన్న యొక్క బట్ట భాగం ఏదైతే ఉందో, ఎంత దూరం ఉంటుందో అంత దూరం అది నరకాగ్నిలో కాలుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అంటే నరకాగ్నిలో కాలుతుంది బట్ట కాదు, కాలేది, ఆ బట్ట ఉన్న స్థలం, ఆ బట్ట ఉన్న శరీరం నరకాగ్నికి ఆహుతి అవుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ఈ విషయంలో కూడా మనం గమనించాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరి వైపు చూడరు, వీరివైపు చూడడు, వీరితో మాట్లాడరు, వీరిని పాప విముక్తులు ఇచ్చాడు. అలాగే మన్నాన్ అంటే దానం అయితే చేశాడు కానీ మాటి మాటికి కదా ఆ దానాన్ని గుర్తు చేసి దాన గ్రహిత వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అతని మనసుని ఏం చేస్తున్నాడు? బాధ పెడుతున్నాడు. అలాంటి వ్యక్తిని కూడా అల్లాహ్ మాట్లాడాడు, అతని వైపు చూడడు, అతని పాప విముక్తిని చేయడు. అలాగే మరో వ్యక్తిని తీసుకున్నట్లయితే వృద్ధుడైపోయాడు, అంటే వెంట్రుకలు
చాలా తెల్లబడిపోయాయి. అయినప్పటికీ వ్యభిచారం అనేది అతను వదులుకోలేదు, అక్రమ సంబంధం అనేది అతను వదులుకోలేదు. కనుక ఎంటుకలు మాసిన తర్వాత కూడా ఒక వ్యక్తి తప్పు చేస్తున్నా అంటే స్వయంగా అల్లాహ్ అంటాడు, అయ్యా నిన్ను శిక్షించాలంటే నాకు సిగ్గేస్తుంది, నేనంటే నీకు సిగ్గులేదా అని. అర్థం లేదా? కనుక గమనించాల్సిన విషయం, తన వృద్ధుడైన యొక్క వ్యభిచారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాట్లాడాడు, అతన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా తన ప్రక్షాళించాడు, అలాగే అతని వైపు అల్లాహ్ సుబ్హానహు తఆలా చూడాడు. అలాగే మరో వ్యక్తిని తీసుకున్నట్లయితే రాజు అయితే అబద్ధికుడు. అబద్ధం ఎవరికి అవసరం ఉంటుంది అంటే సాధారణంగా చిన్న చిటికా వ్యక్తులకు లేదంటే కాసింత లాభం ఇది అది ఆశించే వాళ్ళకి అబద్ధం అవసరం ఉంటుంది. మరి రాజై ఉండి అబద్ధం ఎందుకు ఆడుతున్నాడు? అతనికి అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది? కనుక రాజై ఉండి కూడా అతను అబద్ధం ఆడడం అనేది వదులుకోవడం లేదంటే అల్లాహ్ అలాంటి వ్యక్తిని చూడడు, అలాంటి వ్యక్తితో మాట్లాడడు, అలాంటి వ్యక్తిని పాప విముక్తిని చెయ్యడు. అలాగే మరొక వ్యక్తి ఎవరినైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మూడు అనేది అతనికి కూడా దక్కవు, అతను ఎవరంటే నిరుపేద అవసరం ఉన్న వ్యక్తి కానీ గర్విష్ఠి, మహా దురహంకారుడు, చాలా అవసరం ఉన్నవాడే, చాలా పేదవాడే. కానీ ఎంతో మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ యొక్క బతుకులను అన్ని అయినప్పటికీ దురహంకారి, మామూలు అహంకారం కాదు. కనుక పేదవాడనే గర్విష్ఠిని కూడా అల్లాహ్ సుబ్హానహు వతఆలా చూడ, ఆత్మాభిమానం వేరు గర్వం వేరు, దీనికి దానికి మనం ఇది చేయగలం. సరేనండి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, సరేనా, మరో వ్యక్తి ఎవరైతే ఒక ఎడారి ప్రాంతంలో ఉన్నాడు, ఎడారి ప్రాంతం అంటే అక్కడ చెట్టు నీడే చాలా కష్టము, మరి నీరు అనేది ఇంకా చాలా కష్టం, అలాంటి చోట ఉన్నాడు, నీరు అతని దగ్గర పుష్కలంగా ఉంది, అయితే అటు నుండి ఒక బాటసారే లేదంటే ఇంకో యొక్క అవసరం ఉన్న వ్యక్తి వెళ్తున్నాడు, అయితే ఎవరికి అతను నీళ్లు ఇవ్వడం లేదు, ఎవరికి అతను నీళ్లు ఇవ్వడం లేదు. కనుక అలా ఎవరైతే ఆ మేలుని ఆపు చేస్తారో, సరేనా, అలాంటి అవసరం ఉన్న యొక్క చోట, మామూలు యొక్క చోట కదా, అవసరం ఉన్న చోట ఎవరైతే మేలుని ఆపు చేస్తారో అల్లాహ్ సుబ్హానహు వతాలా అలాంటి వ్యక్తి వైపు కూడా చూడడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక సోదరులారా, మనం గమనించాల్సిన విషయం, ఇక వ్యాపారానికి సంబంధించిన ఒక విషయం ఉందిగా అంతిమంగా అక్కడే వచ్చి ఆగుతున్నాను, అదేమిటంటే భారతదేశం వరకు మనం తీసుకున్నట్లయితే ఎక్స్పైరీ డేట్ అనేది దాదాపు అనేది మనం పట్టించుకోము, ఒకటి. రెండవది, ఇది అయిపోయింది అని తెలిసి కూడా ఏం చేస్తారంటే దాన్ని తీసుకొచ్చి అమ్ముతూనే ఉంటారు, అందులో మందులు ఉన్నాయి, అందులో మామూలుగా ఆహార పదార్థాలు ఉన్నాయి, ఇలా రకరకాల విషయాలు ఉన్నాయి. కనుక వస్తువు మంచిదే, వస్తువు బాగానే ఉంది, అయితే దాన్ని డేట్ అయిపోయింది అంటే నేను అమ్ముతున్నానంటే ఖచ్చితంగా నేను అధర్మానికి పాల్పడుతున్నాను, ఆ సంపాదన అధర్మమైనది. కనుక సోదరులారా, ఈ రకంగా మనం అనేది ఏ విషయాలను అంటే హెచ్చరించడం జరిగింది, వాటి నుండి దూరంగా ఉంటే అల్లాహ్ మా వైపు చూస్తాడు, మాతో మాట్లాడతాడు, మమ్మల్ని పాప విముక్తుల్ని చేస్తాడు. అన్యద అల్లాహ్ సుబ్హానహు వతాలా మనతో మాట్లాడాడు, మన వైపు కన్నెత్తి కూడా చూడడు, మనల్ని కరుణించడు కూడా. కనుక మనం ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే తన ఆక్రమణ ప్రళయ భీకర ఆక్రమణ ఇచ్చాను, ముఖ్యంగా ఈ భూమి తాలూకు సమస్య ఏదైతే ఉందో మన యొక్క ప్రాంతాల్లో చాలా ఎక్కువ సార్ ఇది. సరే, అన్నాదమ్ములన్న యొక్క అనుబంధం మర్చిపోతారు, తల్లిదండ్రుల యొక్క ఆ గౌరవం అనేది మర్చిపోతారు, గురువు అన్న యొక్క ఆ మర్యాద కూడా ఉండదు. కానీ ఆ భూమి యొక్క సమస్య వచ్చినప్పుడు కానీ, ఆ గట్టు సమస్య వచ్చినప్పుడు కానీ, చాలా యొక్క గొడవలు పడ్డం కానీ, కొన్ని కొన్ని సందర్భాల్లో రక్తపాతం వరకు ఆ సమస్య వెళ్ళడం కానీ, మరికొన్ని సందర్భాల్లో ఆస్తుల్ని సంపేసి ఆ తర్వాత ఆస్తుల్ని ఏదైనా పంచుకోవడం అని, ఇలాంటివి చాలా మనం చూస్తుంటాం. సరేనండి, ఇది దేని విషయంలో, ఇది ముఖ్యంగా భూమిలో విషయంలో ఇలా జరుగుతుంది. సరేనండి, చాలా బాధ కలిగే విషయం, మామూలుగా ఎక్కువగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అదేమిటంటే సొంత యొక్క అన్నాదముల మధ్య కూడా ఈ భూముల విషయాన్ని తీసుకున్న తర్వాత అదేమో నాకు అర్థం కాదు కానీ, అది విచిత్రమైన ఇది ఏముండదు, బంజరు భూమి. ఆ తర్వాత పంచుకున్న తర్వాత ఈడు మళ్ళీ 10 సంవత్సరాల పాటు దాన్ని చూడడు, ఆడు 10 సంవత్సరాల పాటు చూడాలి, అలానే బంజరు పడి ఉంటుంది. అయినప్పటికీ దానికోసం కొట్టుకుసేస్తుంటారు, తన ఉన్న బంధాలను వాటిని ఏం చేస్తారంటే పూర్తిగా కొని చేసుకుంటుంటారు. కనుక సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైగా ఒక 6 ఎకరం కానీ, కానీ ఒక కొద్ది 10 సెంట్లు కానీ, ఓ 4 సెంట్లు కానీ ఎక్కువ నాకు వచ్చేస్తే, కానీ నేను తెలివంతుడి, నా తెలివితో నేను సంపాదించుకున్నాను అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, మన్ అఖద షయ్యం మినల్ అర్ది బిగైరి హక్కిహి, కానీ తీసుకునే హక్కు లేకుండా ఎవరైనా సరే భూమికి సంబంధించిన కొంత భాగాన్ని తీసుకుంటారో
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలానా ఉసిఫా బిహి యౌమల్ ఖియామతి ఇలా సబఅ అర్దీన్. ఈ హదీస్లో ఏం చెప్పబడింది అంటే ఎంత భాగం తీసుకున్నాడో అంత భాగానికి 70 ఇంతలు కలిపి అతని భూమిలోకి అతని పాతి పెట్టడం జరుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవు. ఎప్పుడు? ప్రళయ దినాన. సరేనా? ఆ ఎవరు చూశారు సార్ సచిన్ తర్వాత ఏం జరుగుతుంది అనుకుంటే కానీ చూడాల్సిన అవసరం వచ్చినప్పుడు అనేది ఖచ్చితంగా అది తెలుస్తుంది. కానీ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే 70 భూములంతటి యొక్క లోతుకి అతని భూమి లోపలికి పాతేయడం అనేది అతను జరుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. మరో హదీస్లో తీసుకున్నట్టయితే దాన్ని 70 భూములంతా భూమి చేసి అతని మెడలో వేలాడదీయడం జరుగుతుంది, దాన్ని అతను మోయాల్సి ఉంటుంది అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక సోదరులారా, ఒకవేళ మనం తీసుకోలేదంటే చాలా సంతోషం, చాలా ఆనందం. తీసుకొని ఉంటే మాత్రం దయచేసి దయచేసి ఆ హక్కుదారుడికి హక్కుని మనం చెల్లించేయండి. అతను మన యొక్క సోదరుడు కావచ్చు, పరాయి వ్యక్తి కావచ్చు, మన ఊరివాడు కావచ్చు, నిజంగా అతను మీలో వచ్చిన మార్పుకి అతను సంతోషిస్తాడు, కానీ జీవితంలో చెప్పుకుంటాడు కూడా 10 మందికి. కనుక గమనించాల్సిన ఒక విషయం, మన వల్ల ఒకవేళ ఇలాంటిది ఏమైనా జరిగి ఉంటే గోడ విషయంలో కానీ ఇతరత్ర విషయాలు దారుల విషయంలో కూడా మనం ఇలాంటి పల్లెల్లో గిల్లలు అనేది దౌర్జన్యాలు చేస్తుంటాం. ఎందుకంటే సర్పంచ్ మన వ్యక్తి, లేదంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకుడు మన వ్యక్తి, పోలీస్ ఆఫీసర్ నాయకుడు, ఇలాంటి అనేక కారణాల వల్ల ఏం చేస్తామంటే దౌర్జన్యానికి పాల్పడుతుంటాం. కనుక దయచేసి దయచేసి ఒకరి మీద మనం దౌర్జన్యం చేసినటువంటి భూమి విషయంలో సరేనా మనం ఏం చేయాలంటే ఆ మరణ గడియ రాకముందే వారికి ఆ యొక్క హక్కుని మనం తిరిగి ఇచ్చే ప్రయత్నం చెయ్యాలి. సరేనండి? అలాగే బాధ్యులకు బాధుడు తప్పదు అని ఇక్కడ ఇచ్చాను నేను. బాధ్యులకు బాధుడు తప్పదు. ఎవరు బాధ్యులు? బాధితులు వేరు, బాధ్యులు వేరు. సరేనండి? ఎవరైతే తప్పు చేశారు, ఎవరైతే నేరం చేశారు, ఎవరు వారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లఅన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఆకిల రిబా, వడ్డీ తినేవాణ్ణి, ఓ మూకిలహు, అలాగే వడ్డీకి తినిపించేవాణ్ణి, వకాతిబహు, వడ్డీ వ్యవహారం రాసేవాణ్ణి, వషాహిది, మరియు వడ్డీకి సాక్షులుగా ఉండేవారు. వడ్డీకి సాక్షులుగా ఉండేవారు ప్రవక్త సలహా వారు అన్నారు. వకాల హుం సవా, ఇక్కడ నేరస్తులుగా ఇద్దరు కనబడతారు అంతే. ఒకరు తీసుకునేవాడు, మరొకడు ఇచ్చేవాడు, ఎక్కువ నేరస్తులు అంటే. సరేనా? అయితే వీటితో పాటు కలిపి ఎంతమంది ఉన్నారు? మరో యొక్క 3 ఉన్నారు సాక్షులు, ఇద్దరు ఖచ్చితంగా ఉన్నారు. సరేనా? అలాగే రాసేవాడు ఒకడు. కనుక వీరు అందులో ఎటువంటి ఇది లేదు, కమిషన్ కూడా బహుశా లేకపోవచ్చు. అయితే ఆ చెడు వ్యవహారంలో వీరు సహాయం చేస్తున్నారు కనుక, నేరంలో వీళ్ళందరూ పాల్పంచుకున్నారు కనుక, పాప పరంగా వీళ్ళందరూ సమానులే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవీయడమే కాకుండా అల్లాహ్ సుబ్హానహు వతాలా మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి వారి మీద వారు ఏం చేశారు సార్? లానత్ పంపించారు. వారు ఏం చేశారు? కానీ అభిశాపాన్ని కురిపించారు. కనుక శపించారు, చాలా భయంకరమైనది. కనుక మనిషి గత్యంతరం లేదు, వేరే మార్గం లేదు అంటే మాత్రం తప్ప ఈ దచ్చులోకి అతను దిగకూడదు. సరేనా? ఒకవేళ దిగినట్టు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండాలి, ఏడుస్తూ ఉండాలి. ఎందుకంటే తప్పు జరిగిపోయింది, ఒకసారి తప్పు చేసిన కన్నీళ్లు పెట్టి ఏడవాలి అల్లాహ్ సుబ్హానహు వతాలా సమక్షంలో. ఎందుకంటే జరిగిపోయిన తప్పుకి మనం చేయగలిగేది ఏమిటి? ఒకటి, ఆ అప్పుని మనం పూర్తి చేయాలి. రెండవది, మన వల్ల జరిగింది తప్పు కనుక మనం కన్నీళ్లు పెట్టుకోవాలి. ఆ రకంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా బహుశా కరుణిస్తాడన్న ఒక విషయాన్ని మనం ఇక్కడ ఆశించగలం. సరేని? కనుక ఇది మనకు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన వాటిని లంచావతారులపై లానత్. సరేనా? ఎవరు వీరు? లంచం అంటే మీకు అందరికీ తెలిసిందే. సరే, ఏ చిన్న పని చెయ్యాలన్నా ఏం చేశారంటే లంచం కావాలి. సరే, 10 రూపాయల నుంచి మొదలు 10,000 వరకు దానికి మించి అనేది లంచాలు ఉన్నాయి. కనుక చివరికి 60, 70, 80 సంవత్సరాల వృద్ధురాలు కూడా పింఛను కోసం వెళ్తే కూడా ఆమెను కూడా లంచం అడిగే దౌర్భాగ్య స్థితి అనేది సమాజంలో నెలకొని ఉంది. అవునా కదా? వాస్తవం కదా? కనుక ఇలా ఎవరైతే అనేది అడ్డదిడ్డంగా గడ్డి తింటారో, కానీ అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి గడ్డి పెడుతూ చెప్తున్న యొక్క మాట ఏంటంటే, లఅనల్లాహు అలా రాషి వల్ ముర్తషి, అల్లాహ్ సుబ్హానహు వతాలా లంచం తీసుకునే వాడి మీద మరియు లంచం ఇచ్చేవాడి మీద అల్లాహ్ సుబ్హానహు వతాలా తన అభిశాపాన్ని కురిపిస్తాడు. కనుక లంచం తీసుకోవడం అనేది ఎన్ని సందర్భాలను ఎప్పుడూనో నేరమే, అందులో ఎలాంటి డౌట్ లేదు. సరే, నా ఉద్యోగం పోతుంది, పై అధికారికి నేను ఎంచుకోవాలి, ఇవన్నీ సాకు. నిజాయితీగా నేను ఉంటే ఉద్యోగం ఊడినా పర్లేదు అని నేను అనుకుంటే ఖచ్చితంగా నేను నిజాయితీగా ఉండగలను. ఇదొకటి. రెండవది, లంచం ఇచ్చే విషయంలో ఏం జరుగుతుందంటే రెండు ఉండే, ఇక్కడ వేరు చేయాల్సి ఉంటుంది. ఒకటి, నా హక్కు కాదు, నేనేం చేస్తున్నా అంటే లంచం ఇచ్చే హక్కుని కొంటున్నాను, అది తప్పు.
సరే. అయితే సమాజం ఎంతగా చెడిపోయిందంటే నా హక్ అది, నా భూమి. అయితే పరిస్థితి ఎలా తయారైందంటే లంచం ఇస్తే కానీ వచ్చేక పరిస్థితి లేదు. మరి నేనేం చేయాలి? నా హక్కును వదిలేయాలా? లేదు. అక్కడ మాత్రం పండితులు ఏమంటారు, నీ హక్కు అది కనుక, అర్థం కదా, నీ హక్కు అది, వేరే వాళ్ళది కాదు. లంచంతో కొనడం కాదు, నీ హక్కు. నువ్వు ఒకవేళ చెల్లించకపోతే అది పని అయ్యేక అవకాశం లేదన్నప్పుడు అప్పుడు మాత్రం అనేది అనుమతి ఇస్తున్నారు. ఎందుకంటే మన హక్కుని మనం తిరిగి తీసుకోవాలి. అయితే ఎవరైతే తీసుకుంటాడో ఆడికి మాత్రం ఖచ్చితంగా దండన ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సరే. అలాగే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే, ఇలా ఎవరెవరైతే అక్రమార్జన చేస్తారో, ఎవరెవరైతే అక్రమార్జన చేస్తారో, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు చెప్పండి, కారణం ఏంటి? ఈ అక్రమార్జన దేనికి? కానీ ఇలా చేసేవారికి అల్హమ్దుల్లా మస్తుగా మంచి ఇల్లు ఉంటుంది, మంచి యొక్క ఆర్థిక పరిస్థితి ఉంటుంది కానీ, అలాగే పిల్లలు కూడా మంచి చోట్ల వాళ్ళు చదువుకుంటున్నారు. మరి వీటితో పాటు ఎందుకు ఎందుకు ఇలా అలవాటు ఎందుకు పడుతున్నారు? దీనికే ఎందుకు అనేది వారు అలవాటు పడ్డారంటే ధన వ్యామోహం. ఏంటి వారిలో ఏమిటి? ధన వ్యామోహం. కనుక గమనించాల్సిన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఇది ధర్మం, ఇది అధర్మం అని తెలుసుకోకుండా ఎవడైతే ధనార్జనలో అనే మునిగిపోతాడు, ధనార్జనలో ఎవడైతే మునిగిపోతాడో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అంటే హక్కు, తన హక్కు లేదు. హక్కు ఉంటే అతను సంపాదించాడు, వ్యాపారం ఉంది కదా, లక్షలు చేయండి, కోట్లు చేయండి, మీరు బిలియోనియర్స్ అవ్వండి, అల్హమ్దులిల్లాహ్ చాలా సంతోషం, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమన్నాడు? అయితే అన్యాయంగా అక్రమంగా నేను సంపాదిస్తున్నా అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రేపు వీటన్నిటికీ బదులుగా వారికి నరకాగ్ని ఉంటుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులు ఇది మనం గమనించాలి. ఇక చివరికి మనం వచ్చేసాం, ఐదుకి బదులు ఐదు, ఐదుకి బదులు సరే. కనుక మనం చెప్పుకున్న అదేంటే చెల్లుకి చెల్లు అంటాం, సరే. ఇది కూడా చెల్లుకి చెల్లు లాంటిదే, అయితే మంచి విషయంలో కాదు, సరే, చెడు విషయంలో. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ముహాజిర్లను ఉద్దేశించి ఆయన చెప్పారు, అంటే ఎవరైతే మక్కా నుండి హిజ్రా చేశాడు, అదేంటంటే ఓ ఐదు యొక్క లక్షణాలు ఉన్నాయి, ఒకవేళ ఆ ఐదు లక్షణాల నుండి మిమ్మల్ని మీరు సరే అల్లాహతో శరణు వేడుకొని మిమ్మల్ని మీరు కాపాడుకుని ఐదు లక్షణాల నుండి. ఎందుకంటే ఈ ఐదు లక్షణాలు ఒకవేళ ఒక సమాజంలో వచ్చాయంటే ఆ సమాజాన్ని అవి పూర్తిగా నాశనం చేసేస్తాయి. కనుక ఐదు లక్షణాలు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు. అందులో ఒకటేమిటంటే, లం తదహరిల్ ఫాహిషతు ఫీ ఖౌమిన్ ఖద్ హత్తా యుఅలిను బిహా ఇల్లా ఫషా ఫీ ముత్తౌన వలౌజాన్. ఫాహిష అంటే అశ్లీలత, అశ్లీలత, అశ్లీలత ఏ రకానికి సంబంధించిన అశ్లీలత అయినా కావచ్చు, సరేనా, స్త్రీలకు సంబంధించిన అశ్లీలత కావచ్చు, పురుషులు పురుషులు అంటే స్వలింగ సంపర్కానికి సంబంధించిన అశ్లీలత కావచ్చు, సంభాషణ పరమైన అశ్లీలత కావచ్చు, దుస్తుల పరమైన అశ్లీలత, అశ్లీలత ఏ రకమైన అశ్లీలత అయినా సరే, ఏ సమాజంలోనైనా సరే, ఈ సమాజం ఆ సమాజం కాదు, ఏ సమాజంలో అది ఒకవేళ చోటు చేసుకుంది, ప్రజలు ఆ అశ్లీలతని సగర్వంగా చెప్పుకుని తిరుగుతున్నారు, అంటే అది అశ్లీలత అనేది కూడా వాళ్ళు గమనించడం లేదంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అందులో వారికి ఆ యొక్క సమాజంలో కలరా వ్యాధి అనేది సర్వవ్యాప్తం అయిపోతుంది, లేని పోని నొప్పులు అనేవి సర్వసాధారణం అయిపోతాయి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ కలరా వ్యాధికి నీ నొప్పులుగా ఎలా ఉంటాయంటే, గతంలో వాళ్ళ పూర్వీకులు వీటి గురించి వారికి అసలు తెలిసే ఉండదు, ఈ రోగాలు ఏమిటి ఇవేంటి, పూర్వీకులకు అసలు వీటి గురించి అవగాహనే లేదు, అలాంటి భయంకర రోగాలు అనేవి ఆ సమాజంలో జన గూడు కట్టుకుంటాయని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. దీనివల్ల అశ్లీలత కారణంగా, కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వారు జన తూనికల్లో, తూచి ఇస్తాం కదా, తూనికల్లో ఒకవేళ వారు గనక జన సరిగ్గా తూచి ఇవ్వడం లేదు, మోసం చేస్తున్నారంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సంవత్సరాల తరబడి వారికి కరువు పరిస్థితి అనేది ఏర్పడుతుంది, అలాగే వారిపై రాజు యొక్క దౌర్జన్యం అనేది పెచ్చుమీరుతుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అంటే దౌర్జన్యపరుడైన రాజు వారిని పరిపాలిస్తాడు, వారి ఈ పని కారణంగా వారిపై పరిపాలకుడు ఎవడొస్తాడు, కనుక ఒక దౌర్జన్యమైన పరిపాలకుడు ఒక దేశానికి వచ్చాడు అంటే దానికి కారణం ఆడొక్కడు మాత్రమే, ప్రజలు కూడా దానికి కారణమై పరోక్షంగా ఉంటారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే, ఎవరైతే జకాత్ను వారి సొమ్ముల నుండి జకాత్ను ఇవ్వకుండా ఉంటారు, సరేని, ఎవరైతే వారి జకాతుల సొమ్ముల నుండి జకాత్ను ఇవ్వకుండా ఉంటారో అల్లాహ్ వారి కోసం
ఆకాశం నుండి వానని ఆపేస్తాడు. వానలు అనేవి కురబావు, వానలు కురబావు. అయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా అప్పుడప్పుడు కురిపిస్తాడు. ఎందుకు అలాంటి చోట్ల అంటే కూడా అల్లాహ్ అక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటాడు, అలా ఎందుకు కురిపిస్తున్నా అంటే వారి ఆ సమాజం యొక్క పశువులను చూసి వాటి మీద దయదలిచి అల్లాహ్ సుబ్హానహు తఆలా వాన కురిపిస్తున్నాడని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఆ తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే, మాట తప్పినట్లయితే కనుక శత్రువులు పెత్తనం చలాయిస్తారు. ఒకవేళ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాల అనుగుణంగా మనకు తీర్పు ఇవ్వలేకపోతే మన జీవితంలో అనేది చాలా రకాల సమస్యలు వస్తాయని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక సోదరులారా, చెడు ఏదంటే మన మనస్సు చెబుతుంది, మంచి ఏదంటే మన మనస్సు చెబుతుంది. కనుక మన అంతరాత్మే అసలు గురువు కదా అని తీసుకొని కనుక మనం లోకం మారాలి అనుకుంటే ముందుగా మనం ఏం చేయాలి? మనం మారాలి. మనం మారితేనే లోకం మారుతుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా అనువంటి సద్బుద్ధిని మనందరికి ప్రసాదించాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.